డాక్టర్ దేనా నాకు ఎల్ఎంపి యూసిడి ఎంతసేపు వీటిని తుడుచుకోవడం తప్ప వీటిని ఉపయోగించే యోగం ఉందో లేదో రెండు రూపాయలు కావాలి ఏమిట్రా ప్రాక్టీస్ లేక పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే నీకు రెండు రూపాయలు కావాలి రెండు రూపాయలు మా స్కూల్లో లిస్ట్ ఏమంది దిక్కుమాల స్కూల్ కాకపోతే డబ్బులు తెమ్మడం తప్ప ఈ టీచర్లు చదువు చెప్పి సావరు ఇదిగో కావాలంటే రెండు ఖాళీ చేసారు ఇస్తాను పట్టుకెళ్ళి డబ్బులు తెరపోతే మా టీచర్ నన్ను కొడుతుంది ఓ పని చేయి టీచర్ నేను కొట్టక ముందే ఆ టీచర్ని మెట్ల మీద నుంచి కిందకి దోచేయి దెబ్బలు తగిలి నా దగ్గరకు వచ్చి మందులు తీసుకుని డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను నువ్వు పట్టుకెళ్ళి టీచర్కి ఇద్దు కానీ మెట్ల నుంచి పడినా మ్యాట్ నుంచి పడినా నీ మందు నుంచి ఎవరు రాదు ముందర డబ్బులు చేయి రై నేను ఎవరు ఆట పేలే ఉంటే నీళ్ళని చేసాను గుర్తేస్తాను జాగ్రత్త ఇదిగో మనకి డబ్బులున్న వాళ్ళు వస్తేనే డబ్బులు అంటే నువ్వు పేషెంట్ తీసుకురా నీకు డబ్బులు ఇస్తా వస్తుంది చాలా పెద్ద పేషెంట్ డబ్బులు చేయి వస్తాను నాన్న అదిగో అమ్మ పేషెంట్ అబ్బా నువ్వంటే వాడు చెప్పిన రోగాలు పుట్టవి రాక రాక ఒక పేషెంట్ వచ్చారంటే నమ్మి రెండు రూపాయలు ఇచ్చారే ఎంత మోసం చేశాడు ఎంత మోసం చేశాడు నా కర్మ నా కర్మ నా కర్మ నా నీరసాని కాస్త మిక్చర్ కలిపించి మీ తలనొప్పి కంటూ ఒక మాత్ర వేసుకోండి అంతేరే అంతే 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 మనం భోజనాల వేళలో తీరిగా కూర్చుని ఈ మందులన్నీ మింగేసేసి ఆ తర్వాత ఈ స్టెతస్కోప్ మడత పెట్టేసి మింగేసేసి ఆ తర్వాత ఈ చిరంజి ఎక్కడో దగ్గర గుచ్చేసుకుని ఆ తర్వాత ఖాళీ చేసాలన్నీ కరకర కరకర నవిలి చట్టవు 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 అంతేరే ఈ తీరానానికి ప్రాక్టీస్ ఉండదు పేషెంట్లు రారే రారే ఏమిటి మళ్ళీ దగ్గుట అమ్మా నీ రెడీ టిఫిన్ బాక్స్ సర్దేశావా సర్దేశాను కానీ ఇవాళ దేవుడికి నీ మీద కోపం వచ్చింది ఎవరికి కృష్ణుడికా ఎందుకని పూజ దగ్గరికి రాలేదుగా అందుకని హోంవర్క్ చేసుకుంటూ ఉండిపోయానమ్మా ఉండు తరి నీ చెప్తా కృష్ణుడు కృష్ణుడు మరేమో ఈవేళ బోల్డ్ అంత హోంవర్క్ ఉంది చేయకపోతే టీచర్ తిడతారు అందుకే అది చేసుకుంటూ ఉండిపోయాను అందుకని పూజ దగ్గరికి రాలేదు ఏమనుకోకే సరేనా చెప్పేశానమ్మా తనింకే అనుకోడు బాబు ఈరోజు నేను రేడియో స్టేషన్ నుంచి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది నువ్వేమో స్కూల్ నుంచి వచ్చేసి ఆడుకుంటూ ఉంటాను నాకేం భయం టాటా టాటా గుడ్ మార్నింగ్ సీత గారు గుడ్ మార్నింగ్ నమస్కారం అమ్మగారు నిన్న ఫంక్షన్ లో మీ అబ్బాయి గారు బ్రహ్మాండంగా నటించేశారు అమ్మగారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 9:30 నీ పేరు నరసమ్మ నా కదా నరసమ్మ గనక నరసమ్మనానండి చూ నరసమ్మ నువ్వు అడిగిన జీతం ఇస్తాను రేపటి నుంచి పనిలోకి వచ్చే మీరు చెప్పపోయినా వచ్చేస్తాను రాధమ్మ గారు ఆగు రాధా ఆగు నీ చెప్పి విను మీ నాన్న గురించి ఏం భయపడక్కర్లేదు రాధా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం మనం పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి పారిపోదాం అవును మా నాన్న వచ్చి పట్టుకుంటే ఏడ్చాడు పడు ముసలాడు వాడికి దొరకంగా దొరికారు రా దొరికారు ఏ రా నా కూతురుతో పారిపోదనుకున్నావా ముందు నీ పని చెప్పాలి నాన్న ఊరితే నవ్వకూడదు నవ్వాలంటే ఇంకా నేను నాన్న నాశమయ్యాను నేను పోతాను బాబు ఇలారా నీ పేరేమిటి గోపి అండి మీరు ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చారు కదా అవును నీకెలా తెలుసు ఇందులోకి కొత్తగా ఎవరో వస్తున్నారని మా అమ్మే చెప్పింది మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా లేరండి మా అమ్మకి రేడియో స్టేషన్ లో పని మీ రేడియోలోంచి వినే వార్తలన్నీ మా అమ్మే చెప్తుంది తెలుసా ఏమిటి రేడియో సీత గారు మీ అమ్మగారా కాదండి మా అమ్మే రేడియో సీత గారు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు ఆయన తొందరగా తీసుకుని రమ్మనమని నేను ప్రతిరోజు పైన ఎగిరే విమానానికి చెబుతూ ఉంటాను పిచ్చి ముండలు సరిగ్గా వినిపించుకుంటున్నాయో లేదో రేపటి నుంచి నీ తరఫున నేను చెప్తానులే గోపి గోపి అదిగో మా అమ్మ వచ్చేసింది అమ్మా
ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావ్? కొత్త పిన్ని గారితో మాట్లాడుతున్నా. నమస్కారం అండి. ఇవాళ ఇంట్లోకి దిగా. మొదటి పరిచయం మీ అబ్బాయితోటే. మా వాడికి కొత్త పాత అనేది లేదండి. ఎవరితోనైనా స్నేహం కలిపేస్తాడు. మీ పేరు? రాదండి. మీరే రేడియో సీత గారని తెలిసి చాలా సరదా పడ్డాను. మీ ప్రతి ప్రోగ్రామ్ వింటూనే ఉంటానండి. మీ వాడు స్టేట్స్ లో ఉన్నారంట కదండి. అవునండి, మా వాడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. ఇంతకు మీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు? కార్పొరేషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నారండి. చేసే పని చిన్నదైనా క్షణం తీరుకుండదు. క్యాంపులు టూర్లని తిరుగుతూనే ఉంటారు. ఇలా గోడ దగ్గర నుంచి మాట్లాడుకోవడం ఏమిటండి? మా ఇంటికి రండి. లేదండి, ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను. స్నానం చేసి వంట అవి ఇవి చేసుకోవాలి. కాసేపు కూర్చుని వెళ్దురు. కాదండి, రేపు వస్తాను. రేపు ఉదయం ఎలాగో నాకు డ్యూటీ లేదు. బాబుని స్కూల్ పంపించి వస్తాను. రా బాబు, తప్పకుండా రావాలండి. రాధా ఆంటీ, మీ ఇంట్లో కుక్క పిల్లుందా? లేదు బాబు. ఇది వరకు ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి కుక్క పిల్ల ఉండేది. మీకు ఉందేమో అని అడిగాను. నాకు కుక్క పిల్ల అంటే భలే ఇష్టం. మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం బాబు. మా అమ్మ నాకు కొంటానంది. అప్పుడు దాంతో మన అందరం కలిసి ఆడుకుందాం. వస్తా ఆంటీ. టాటా. టాటా. గుడ్డి కొట్టుకుంటుంది. దట్ మీన్స్ నేను బతికి ఉన్నా. డాక్టర్! డాక్టర్! ఎవరు? పేషెంటా? స్వాగతం, సుస్వాగతం. డాక్టర్! అయ్యో, నువ్వా? ఏమండి ఏమండి అని పిలిచి చచ్చారో కూడదు. డాక్టర్ డాక్టర్ అంటే ఎవరు పేషెంట్ అంటే నేను కంగారు పడ్డం తప్ప? అది కాదండి. ఏమిటి? ఉదయం నుంచి ఒళ్ళంతా నొప్పులు, పళ్ళన్ని సలుపులు. నీ ఒళ్ళంతా నొప్పికి పళ్ళన్ని సలుపులు ఉన్న టాబ్లెట్స్ అన్ని తినేసావు. నానా బస్తాలు మింగే చేసావు. ఇదిగో నా మందులు నీ మీద పనిచేయు. ఇలా ధర్మాసుపత్రిలో చావు. చావు! సర్లేండి. ఉన్న మందులు అన్ని చాక్లెట్ లాగా మింగేసావు. అర్థమైంది. ఏమిటండి ఇతను జబ్బు? తెలుగు ఎందుకా? నీ చిరంజీవి ఇదిగో ఇతను ఎవరో నేను డాక్టర్ అవడం గిట్టగా నా మీద పగబట్టినట్టున్నాడు. నన్ను కరవడానికి ఉత్సాహపడుతున్నాడు. డాక్టర్, మొన్న మా బుచ్చిబాబు నీ దగ్గరకు మందుకొస్తే కడుపులో నొప్పని ఏదో మందిచ్చావు. దాంతో మతిపోయి వాడిట్ట తయారయ్యాడు. వాడిని మామూలు మనిషిని చేస్తావా? సరే సరే, లేకపోతే వాడిని ఉసిగొలిపానంటే నీ చొక్కా డొక్క మొత్తం చీల్చేసేస్తాడు. వాట్ వాట్? నేను ఇచ్చిన మందుకి ఇలా పిచ్చిగాను వెర్రిగాను ఉండడమా? అసలు శాంతి మిగలడమే ఆశ్చర్యంగా ఉంది. ఎనీహౌ, ఏమండి ఇతను పిచ్చి పోవడానికి నేను విరుగుడిస్తాను. ఉండండి. నాకు విరుగుడొద్దు, నాకు తిరుగుడే బాగుంది. నన్ను ఇలాగే ఉండవండి. నీకు బాగానే ఉంటుంది నాయన, మాకే బాగుండదు. బ్యాటే వస్తుంది మాకు. ఇవిగో మాత్రలు. ఏమండి సరిగ్గా వినండి. ఇందులో ఒక మాత్ర తీసి ఇతను మూత్రంలోనే నానబెట్టి దానికి ఆవు పేడ బాగా పూసి ఎండలో ఎండబెట్టి ఇతను నలుగురు పట్టుకుని గట్టిగా నోరు తెరిపించి మాత్ర ఒక వ్యక్తికి ఇచ్చి ఆ నోటికి మూడు అడుగుల దూరంగా ఆ వ్యక్తిని నుంచోబెట్టి గురు చూసి గొంతులోకి టబేలు అనుకోవటమండి. తగ్గిపోతండి. ఫినిష్. నయం అవడం ఏమిటయ్యా? డోకా లేకుండా మామూలుగా అయిపోతాడు. ఇదిగో నేను మాత్రలు. ఫీజు? ఫీజు ఏమంటావా? తగ్గినవయ్యా ఫీజు. పంచుల సభలో పెట్టిస్తాం కానీ. రండి. బాబు స్కూల్కి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడండి. మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? లేదండి, ఇవాళ ఏ దేవతలు కనకరించరా కానీ ఇంటి పట్టునే ఉన్నారు. ఉంటే ఇంకొక ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? నన్ను పని చేసుకునేవ్వకుండా ప్రతి క్షణం జోకులు వేస్తూ నవ్విస్తూ గొడవ చేస్తుంటారు. కూర్చోండి. ఏమండి ఇలా రండి. రేడియో సీత గారు అన్ననే ఆవిడొచ్చారు. ఉండండి, కాఫ్ తీసుకొస్తాను. నమస్కారం అండి. ఏమండోయ్, రేడియోలో సీత గారు టీయని కొని తిన్నప్పుడల్లా ఆవిడ చూడాలుందని చెప్పేదాను కదండి. అనుకోకుండా అదృష్టం వచ్చింది. ఆవిడను పిచ్చిగా అభిమానించే మనిషి ఇలా పక్కింట్లోకి రావటం ఆవిడ అదృష్టం కూడాను. చాలా ఊరుకోండి, ఎప్పుడు ఇలా దొరకాసి మాట్లాడండి. ఇవి నా మాటలు ఆవిడకు కొత్తేమో గాని ఆవిడ నాటకాలు నాకు పాతాయిగా. రేడియోలో ఒక నాటకంలో ఈవిడ బలాదూర్ భార్య పాత్ర చాలా అద్భుతంగా పోషించింది. ఆ రోజే అనుకున్నాను ఈవిడ గొప్ప నటి అని. అన్నట్టు మీ వారు అమెరికాలో ఉంటున్నారటగా. వస్తానండి.
చిత్రంగా ఉందే కూర్చుంటారని వచ్చినవడంత కంగారు వెళ్ళిపోయింది ఏమిటి ఏం గుర్తొచ్చిందో ఏమిటో అమెరికాలో ఉన్న మొగుడు గారు ఏ దొరసాని నువ్వు పెళ్లి చేసుకున్నట్టు ఆలోచన వచ్చిందేమో ఎలా ఉంది చోకు అదేం చోకండి అయినా మహాలక్ష్మి అంటావు వదులుకుని మరో దాన్ని కట్టుకుంటే ఆ మొగుడు పశు తప్ప మనిషి కాదండి ఈ జోకు బాగుందే మళ్ళీ దీనికి తగ్గొస్తాం అమ్మాయి సీత సీత ఇలా రామ్మా ఏమిటి నాన్న చూడమ్మా ఇందాక నుంచి మీ అమ్మ ఆ గదిలో దగ్గుతో గిలగలాడిపోతుంది చీకటి